Hello students, I am Vijay Kumar, assistant professor of botany, JVR Government College, Sattupalli. ఈ రోజు వీడియో లెసన్ లో మనము అంకుర చదం అనే అంశం గురించి చూద్దాము. అంకుర చదము ఎండోస్పర్మ్ అని చెప్పంటాము. ఇది మన ఫోర్త్ సెమిస్టర్ పిండోత్పత్తి శాస్త్రంలో ఒక ముఖ్యమైన టాపిక్ గా ఉన్నది. అంకుర చదం అంటే ఏంటి, అంకుర చదం ఎట్లా ఏర్పడుతుంది, అంకుర చదము మరియు రకాలు, అంకుర చదం యొక్క విధులు లేదా ఫంక్షన్స్ అనేవి చూద్దాము. సో మొట్టమొదట మనకి అంకుర చదము గురించి తెలుసుకునే ముందు అసలు అండాశయము, అండములో ఉన్న భాగాలు, తర్వాత ఫలదీకరణ చెందే విధానము ఒకసారి మనం తెలుసుకుంటే, ఇది ఒక అండము అండాశయం యొక్క నిర్మాణము చూస్తున్నాం మనము. మనకి అండాలు రకాలు తెలుసు, తర్వాత పిండకోశము ఎట్లా ఏర్పడుతుంది, పిండకోశం యొక్క రకాలు అవన్నీ కూడా మనము ఇంతకు ముందు టాపిక్స్ లో మనం తెలుసుకున్నాము. సో ఈ అంకుర చదం ఏర్పడే విధానం తెలుసుకునే ముందు మనకి ముఖ్యమైనవి రెండు విషయాలు మనకి తెలియాలి. ఒకటి ఫలదీకరణ, తర్వాత ద్విఫలదీకరణ మరియు త్రీ సంయోగము, ఫెర్టిలైజేషన్, డబుల్ ఫెర్టిలైజేషన్ అండ్ ట్రిపుల్ ఫ్యూజన్. ఈ మూడు అంశాల గురించి తెలుసుకున్న తర్వాత మనం అంకుర చదం రకాల గురించి తెలుసుకుందాము. సో ఎప్పుడైతే ఒక పక్వానికి వచ్చిన అండాశయంలో పిండకోశం ఏర్పడుతుంది, పిండకోశం మనకు తెలుసు ఏంటి అంటే స్త్రీ బీజ కణ పరికరం ఉంటుంది, మైక్రోపైల్ వైపు, చలాజ వైపు ఏమో ప్రతిపాద కణాలు ఉంటాయి, మధ్యలో రెండు కేంద్రకాలు ఉంటాయి. ఈ రెండు కేంద్రకాలని మనము ద్వితీయ కేంద్రకము, సెకండరీ న్యూక్లియస్ అని చెప్పి అంటాం అన్నమాట. సో ఈ స్లైడ్ లో మనం కానీ చూస్తే పరాగ రేణువులు వచ్చి కీలాగ్రం పైన పడి మొలకెత్తినప్పుడు ఒక పరాగనాళాన్ని ఏర్పరిచినాయి. ఈ పరాగనాళము ఏర్పరిచినప్పుడు పరాగనాళంలో ఎన్ని పురుష సంయోగ బీజాలు ఉంటాయంటే రెండు పురుష సంయోగ బీజాలు ఉంటాయి అన్నమాట. సో ఈ రెండు పురుష సంయోగ బీజాలు పిండకోశంలోని స్త్రీ బీజ కణంతోనూ మరియు ద్వితీయ కేంద్రకంతోనూ కలిసి సంయోగం చెందటాన్ని మనం ఏమంటున్నాం అంటే ఫలదీకరణ అని చెప్పి అంటున్నాం అన్నమాట. సో ఇక్కడ ఒక ఏక స్థితిలో ఉండే పురుష సంయోగ బీజం వచ్చి స్త్రీ బీజ కణంతో సంయోగం చెందుతుంది, దీన్నే మనం ఫలదీకరణ అని చెప్పి అంటున్నాము. ఫలితంగా ఏమేర్పడుతుంది అంటే ద్వయస్థితిక పిండము అనేది ఏర్పడుతుంది అన్నమాట. అలాగే పిండంతో పాటు లోపల పిండకోశం లోపల ఉండే ద్వితీయ కేంద్రకము అని చెప్పి అంటున్నాం, సెకండరీ న్యూక్లియస్. ఈ సెకండరీ న్యూక్లియస్ తో ఈ యొక్క రెండవ పురుష సంయోగ బీజం సంయోగం చెందటాన్ని మనం ఏమంటున్నామంటే ద్విఫలదీకరణ అని చెప్పి అంటున్నాము. అట్లానే ఇక్కడ ఆల్రెడీ ద్వితీయ కేంద్రకం ఉన్నది, దాంతో మళ్ళా ఇంకొక ఏకస్థితిక పురుష సంయోగ బీజం కలుస్తుంది కాబట్టి దాన్నే మనం త్రీ సంయోగము, ట్రిపుల్ ఫ్యూజన్ అని చెప్పి అంటున్నాం అన్నమాట. సో ట్రిపుల్ ఫ్యూజన్ త్రీ సంయోగము ఫలితంగా ఏమేర్పడుతుంది అంటే ఒక త్రయస్థితిక అంకుర చదము అనేది ఏర్పడుతుంది అన్నమాట. అంకుర చదం అనేది ఏమిటి అంటే ఇది పోషణకు ఉపయోగపడే కణజాలం అన్నమాట. ఎప్పుడైతే పిండం ఏర్పడుతుందో ఈ పిండము ఏర్పడే పిండానికి కావలసిన పోషణను ఈ యొక్క అంకుర చదము ఏర్పరుస్తుంది అన్నమాట. సో పిండము ఏర్పడేటప్పుడు పిండము మొత్తము అంకుర చదాన్ని తీసుకోవచ్చు, లేకపోతే కొంత మాత్రమే తీసుకోవచ్చు అన్నమాట. అంటే అంకుర చదము ఉన్నదా లేదా అనే అంశాన్ని బట్టి మనము రెండు రకాల విత్తనాలను చెప్తాము. ఒకటి ఏమిటి అంటే అంకుర చదయుత విత్తనాలు, రెండవది అంకుర చద రహిత విత్తనాలు అని చెప్పి అంటాం. ఎండోస్పర్మిక్ సీడ్స్ అండ్ నాన్ ఎండోస్పర్మిక్ సీడ్స్ అని చెప్పి అంటాం అన్నమాట. సో అంకుర చదము అనేది ఆవృత బీజాల్లో అయితే ఫలదీకరణ అనంతరము జరిగే ఈ యొక్క మార్పు అన్నమాట. సో ఇట్స్ ఎ పోస్ట్ ఫెర్టిలైజర్ టిష్యూ అని చెప్పి అంటాం అంకుర చదం గురించి. అలాగే అంకుర చదము ఏ స్థితిలో ఉంటుంది అంటే త్రయస్థితికముగా ఉంటుంది అన్నమాట. అంటే 3N త్రయస్థితికముగా ఉంటుంది. ఎట్లా ఏర్పడింది అంటే ద్వయస్థితిక ద్వితీయ కేంద్రకంతో ఏకస్థితిక
పురుష సంయోగ బీజము, రెండవ పురుష సంయోగ బీజము వచ్చి కలవటం వల్ల ఫలితముగా మూడు కేంద్రకాలు కలుస్తున్నాయి కాబట్టి దీన్నే మనం ఏమంటున్నాం అంటే త్రయస్థితిక అంకురచదము అని చెప్పంటున్నాం. సో అంకురచదం డైరెక్ట్ గా ఎక్కడి నుంచి ఏర్పడుతుంది అంటే ప్రైమరీ ఎండోస్పర్మ్ న్యూక్లియస్, ప్రైమరీ ఎండోస్పర్మ్ న్యూక్లియస్ నుంచి పెన్ అని చెప్పంటాం మనం, పిఈఎన్ ప్రైమరీ ఎండోస్పర్మ్ న్యూక్లియస్ ఎక్కడ ఉంటుంది అంటే పిండ కోశానికి మధ్యలో ఉంటుంది అన్నమాట, ఇది ప్రైమరీ ఎండోస్పర్మ్ న్యూక్లియస్. సో ఫలదీకరణ తర్వాత పిండ కోశంలో జరిగే మార్పులు ఏమిటి అంటే అటు ఇటు ఉండే సహాయ కణాలు, స్త్రీ బీజ కణంలో రెండు సహాయ కణాలు, మధ్యలో స్త్రీ బీజ కణము ఉంటుంది, స్త్రీ బీజ కణ పరికరము ఎగ్ ఆపరేటస్ అని చెప్పంటాము. అటు ఇటు ఉండే ఈ సహాయ కణాలు క్షీణించిపోతాయి, అలాగే చలాజా వైపు ఉండే ప్రతిపాద కణాలు కూడా క్షీణిస్తాయి, డీజనరేట్ అయిపోతాయి. సో చివరకు పిండ కోశంలో ఏం మిగులుతుంది అంటే ఒకటి ఫలదీకరణ చెందిన స్త్రీ బీజ కణము, ఇప్పుడే దీన్నే మనం ఏమంటాం అంటే జైగోట్ అంటాం. ఏ స్థితిలో ఉంటుంది ఇది? ద్వయస్థితికంగా ఉంటుంది. అట్లనే మధ్యలో ఉండే ప్రైమరీ ఎండోస్పర్మ్ న్యూక్లియస్, ప్రైమరీ ఎండోస్పర్మ్ న్యూక్లియస్ ని మనం ఏమంటున్నాం అంటే పెన్ అని చెప్పి అంటున్నాము. ఈ మధ్యలో పెద్ద కణము మనకి కనిపిస్తున్నది, రిక్తియుతమైన కణము, దాన్నే మనం ఏమంటున్నాము అంటే ప్రైమరీ ఎండోస్పర్మ్ సెల్ అని చెప్పి అంటున్నాం అన్నమాట. సో ఫలదీకరణ తర్వాత ఫలదీకరణ అనంతరం జరిగే మార్పుల్లో ఏమవుతుంది అంటే ఈ యొక్క జైగోట్ నుండి పిండం ఏర్పడుతుంది, ఈ సహాయ కణాలు క్షీణించిపోతున్నాయి, ప్రతిపాద కణాలు క్షీణిస్తున్నాయి, మెరస్ ఈ మధ్యలో ఉండే ప్రైమరీ ఎండోస్పర్మ్ న్యూక్లియస్ అనేక సమ విభజనలు చెంది ఏం ఏర్పరుస్తుంది అంటే ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న ఎండోస్పర్మ్ ని ఏర్పరుస్తుంది, అంకురచదాన్ని ఏర్పరుస్తుంది. ఓకే, సో అంకురచదము ఏర్పడటంలో మనకి ఉండే ఒక దశలను కానీ చూస్తే ఒక మనం ఈజీగా అర్థం కావడం కోసం ఒక ఐదు దశలను చూద్దాం ఇక్కడ. సో ఇది ఎంబ్రియో, ఎక్కడి నుంచి ఏర్పడింది? జైగోట్ నుంచి ఏర్పడింది. మధ్యలో ఏమున్నది? ట్రిప్లాయిడ్ న్యూక్లియస్ ఉన్నది, త్రయస్థితిక కేంద్రకం ఉన్నది. ఇది విభజనలు చెందుతుంది, ఇదంతా కూడా ఎంబ్రియో సాక్ అంటే పిండ కోశము. ఇప్పుడు చూడండి పిండ కోశం ఇంకా అభివృద్ధి చెందింది, లోపలంతా కూడా ఏమైంది? స్వేచ్ఛ కేంద్రకాలు ఏర్పడుతున్నాయి, ఇవన్నీ కూడా ఈ యొక్క అంత అంకురచదం కింద మారింది. మధ్యలో రిక్తికలు ఉండటం వల్ల, రిక్తిక ఉండటం వల్ల ఇవన్నీ పరదీయముగా కేంద్రకాలని నెట్టివేయబడ్డాయి. ఇదేమో మైక్రోపైల్ ఎండ్, ఇదేమో చలాజల్ ఎండ్. మైక్రోపైల్ ఎండ్ లో అంటే అండద్వారము వైపు ఏమేర్పడుతుంది? పిండము విభజనలు చెంది పిండాన్ని ఏర్పరుస్తున్నది, అంటే ఎక్కడి నుంచి వచ్చింది? జైగోట్ నుండి ఏర్పడింది. మీన్వైల్ ఈ రిక్తిక చుట్టూరు ఉన్న కణాలు స్వేచ్ఛ కేంద్రకముగా ఉండొచ్చు, లేదా కణాల విభజన వెంబడి ఏమేర్పడతాయి? అడ్డుగోడలు ఏర్పడి కణమయంగా ఏర్పడచ్చు అనమాట. ఇప్పుడు మనం చూస్తున్నది ఏమిటి అంటే ఒక కేంద్రకయుత అంకురచదము, స్వేచ్ఛ కేంద్రకయుత అంకురచదంలో మనం ఏం చూస్తున్నాం? రిక్తిక చుట్టూరు స్వేచ్ఛగా అమరి ఉన్న కేంద్రకాలు కనిపిస్తున్నాయి అన్నమాట. సో మనం అంకురచదాలను కానీ తీసుకుంటే అంకురచదము పుష్పించే మొక్కల్లో ప్రధానంగా మనకి నాలుగు రకాలుగా మనకి కనిపిస్తుంది. సాధారణంగా మనం మూడు చాలా ముఖ్యమైన రకాలు చెప్తాము, నాలుగవ రకం కూడా ఉంటుంది అన్నమాట. మొదటి రకం ఏమిటి అంటే కేంద్రక రకము అని చెప్పి అంటాము, దాన్ని న్యూక్లియర్ టైప్ ఆఫ్ ఎంబ్రియో ఎండోస్పర్మ్ అని చెప్పి అంటాం. రెండో దాన్ని కణమయ రకము, సెల్యులర్ టైప్ ఆఫ్ ఎండోస్పర్మ్ అని చెప్పి అంటాం. మూడో దాన్ని మనం ఏమంటాం అంటే హీలోబియల్ టైప్ ఆఫ్ ఎండోస్పర్మ్ అని చెప్పి అంటాం, తెలుగులో కూడా హీలోబియల్ అని చెప్పి అంటాం. హీలోబియల్ అని ఎందుకు అంటాము అంటే హీలోబియల్ అనే ఒక క్రమంలో ఎక్కువగా ఈ యొక్క అంకురచదము ఏకదళ బీజాల్లోని హీలోబియల్స్ అనే ఒక క్రమానికి చెందిన దాంట్లో మనకి ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి దీన్ని హీలోబియల్ ఎండోస్పర్మ్ అని చెప్పి అంటాం. చివరిది నాలుగో రకం ఏమిటి అంటే కాంపోజిట్ ఎండోస్పర్మ్ అంటాం, దాన్నే మనం సంయుక్త రకము అని చెప్పి అంటాం అన్నమాట. సో అంకురచదాలు ఎన్ని రకాలు? ప్రధానంగా నాలుగు రకాలు. మొదటిది కేంద్రక రకము, రెండవది కణమయ రకము, మూడవది హీలోబియల్ టైప్, నాలుగోది సంయుక్త రకము. ఒక్కొక్కటి ఎట్లా ఏర్పడుతుంది, వాటిలో ఏమేమి ముఖ్యమైన చర్యలు జరుగుతున్నాయి, తర్వాత వాటి యొక్క ఉదాహరణలు ఏంటో వన్ బై వన్ చూద్దాము. ఫస్ట్ది ఏమిటి అంటే కేంద్రక రకము, న్యూక్లియర్ టైప్ అని చెప్పి అంటాం అన్నమాట. సో ఇది
న్యూక్లియర్ టైప్ ఆఫ్ ఎండోస్పెర్మ్ లో మనం ఫస్ట్ది చూద్దాము. ఇది దేనికి ఉదాహరణ అంటే ఏ న్యూక్లియర్ ఎండోస్పెర్మ్ కేంద్రక యుత అంకుర చదము. చూడండి, ఇక్కడ మైక్రోపైల్లో ఏమున్నది, జైగోట్ విభజన చెందింది, పిండాన్ని ఏర్పరుస్తుంది. స్త్రీబీజ కణము సంయోగం తర్వాత పిండాన్ని ఏర్పరుస్తుంది. తర్వాత ఈ యొక్క ప్రాథమిక అంకురచద కేంద్రకము ప్రైమరీ ఎండోస్పెర్మ్ న్యూక్లియస్ ఏమైంది అంటే విభజనలు చెందింది. విభజనలు చెంది అనేక కేంద్రకాలను ఏర్పరిచింది. అయితే ఈ కేంద్రకాల చుట్టూరు ఎటువంటి గోడలు లేవు కాబట్టి దీన్నే మనం ఏమంటున్నామంటే స్వేచ్ఛా కేంద్రకయుత అంకురచదము. కేంద్రకయుత అంటే న్యూక్లియర్ ఎండోస్పెర్మ్ అని చెప్పి అంటున్నాం అన్నమాట. సో ఈ న్యూక్లియర్ ఎండోస్పెర్మ్ అంటే కేంద్రకయుత అంకురచదము. కానీ మనం చూస్తే ఎట్లా ఏర్పడుతుంది అనేది మనం చూద్దాం. ఇక్కడ ఇది ప్రాథమిక అంకురచద కేంద్రకము, పెన్ అని చెప్పి అన్నాము, ప్రైమరీ ఎండోస్పెర్మ్ న్యూక్లియస్. ఇది అనేక విభజనలు చెందుతుంది. అయితే విభజనలు చెందుతుంది కానీ విభజన చెందిన తర్వాత అడ్డుగోడలు ఏర్పడటం లేదు. అంటే కేవలము కేంద్రక విభజన జరుగుతుంది కానీ కణద్రవ్య విభజన జరగటం లేదు. కాబట్టి ప్రతి విభజనకు మొదటి విభజన జరిగింది, సమ విభజన, రెండు కేంద్రకాలు ఏర్పడ్డాయి, రెండు కేంద్రకాల తర్వాత విభజన చెందుతుంది, నాలుగు కేంద్రకాలు, నాలుగు నుంచి అట్లా అనేక స్వేచ్ఛా కేంద్రక విభజనలు జరుగుతున్నాయి. కేంద్రకాలన్నీ కూడా ఎక్కడ కనిపిస్తున్నాయి మనకి, ఈ యొక్క పిండ కోశంలోనే ఉన్నది. ఇవేమో ఏమిటిది, ఇది పిండం అనమాట. ఓకే, సో ప్రైమరీ ఎండోస్పెర్మ్ న్యూక్లియస్ అనేక సార్లు విభజన చెందటం వల్ల అనేక స్వేచ్ఛగా ఉన్న కేంద్రక అంకురచదాలు, కేంద్రకాలతో నిండిన అంకురచదము కనపడుతుంది అనమాట. దీంట్లో ముఖ్యమైన అంశం ఏమిటి అంటే నో సెల్ ప్లేట్ ఫార్మేషన్, అంటే వాటి కేంద్రకాల మధ్య అడ్డుగోడలు ఏర్పడటం లేదు. కేంద్రక విభజన జరిగింది కానీ కణద్రవ్య విభజన జరగటం లేదు. ఓకే, సో మధ్యలో ఏమవుతుందంటే ఒక రిక్తిక ఏర్పడుతుంది. రిక్తిక యొక్క పరిధీయంలో ఈ కేంద్రకాలన్నీ కూడా అమరి ఉంటాయన్నమాట. ఓకే, సో ఒక్కొక్కసారి ఈ స్వేచ్ఛా కేంద్రక విభజనలో కూడా ఒక్కొక్కసారి అడ్డుగోడలు కూడా ఏర్పడతాయి పరిధీయంగా. అలాంటప్పుడు ఏమవుతుంది అంటే అది కేంద్రక అపసార పద్ధతిలో, సెంట్రిపెటల్ పద్ధతిలో జరుగుతుంది అన్నమాట. సో ఈ కేంద్రక అంకురచదము లేదా కేంద్రక యుత అంకురచదము, న్యూక్లియర్ ఎండోస్పెర్మ్ అనేది సాధారణంగా మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే పత్తిలో కనిపిస్తుంది, అలాగే మొక్కజొన్నలో కనిపిస్తుంది, అలాగే మనకి కొబ్బరిలో కూడా కనిపిస్తుంది అన్నమాట. కొబ్బరి యొక్క లేత కొబ్బరికాయని కానీ మనం తీసుకుంటే మనం వాటిని కొబ్బరి బొండాలు అని చెప్పి అంటాం. దాంట్లో మనం నీరు చాలా జిగురుగా ఉండి ఉంటుంది, అదంతా కూడా ఏమిటి అంటే దేంతో తయారై ఉన్నది, కేంద్రకయుత అంకురచదంతో, న్యూక్లియర్ ఎండోస్పెర్మ్తో తయారై ఉంటుంది అన్నమాట. అలాగే గోధుమలలో కూడా, గోధుమ గింజలో ఉండే అంకురచదాన్ని కానీ మనం అబ్జర్వ్ చేస్తే అది కూడా ఏ రకానికి చెందుతుంది, కేంద్రకయుత అంకురచదానికి చెందుతుంది అన్నమాట. సో రెండవ రకం చూద్దాము. రెండవ రకాన్ని మనము కణమయము అంటాం. ఇవి కేంద్రకయుత అంకురచదము లో జరిగే స్టేజెస్ అన్నమాట. స్టేజెస్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ న్యూక్లియర్ ఎండోస్పెర్మ్, కేంద్రకయుత అంకురచదములో జరుగుతున్న మార్పులు ఒక దశల వారీగా చూస్తే ఇదేమో జైగోట్ ఏర్పడింది. సో అటు ఇటు సహాయకాలు అన్ని క్షీణించిపోయినవి, కేవలము ఇక్కడ పోలెంచు పరాగణాలం కూడా క్షీణిస్తుంది. ఇక్కడ ఫలదీకరణ, ద్విఫలదీకరణ జరిగేటప్పుడు ఏమని చెప్పుకున్నాం, ఇక్కడ ఒకటేమో పురుష సంయోగ బీజం స్త్రీ బీజ కణంతో సంయోగం చెందింది, రెండవ పురుష సంయోగ బీజం వచ్చి దేంతో ద్వితీయ కేంద్రకంతో సంయోగం చెందింది. రైట్, సో ఇక్కడ ద్వితీయ కేంద్రకము ప్రాథమిక ఎండోస్పెర్మ్ ప్రైమరీ ఎండోస్పెర్మ్ న్యూక్లియస్ అని చెప్పి అంటున్నాము. ప్రాథమిక అంకురచద కేంద్రకము ఇది త్రయస్థితికముగా ఉన్నది. ఈ త్రయస్థితికముగా ఉండేది ఏమవుతుంది, విభజనలు చెందుతుంది. చూడండి ఇక్కడ, సో మధ్యలో మధ్యలో రిక్తిక వచ్చింది. ఇవన్నీ కూడా అంకురచద కణాలు అన్నమాట, ఎండోస్పెర్మ్ న్యూక్లియస్. సో రిక్తిక ఇంకా మధ్యలో సైజులో పెరగటం వల్ల ఈ స్వేచ్ఛ కేంద్రకాలు అన్నీ కూడా పరధీయంలో అతుక్కొని ఉన్నవన్నమాట. సో ఇది ఒకవేళ ఈ స్వేచ్ఛా కేంద్రకాలకి మధ్యలో అడ్డుగోడలు కానీ అక్కడక్కడ ఏర్పడితే దీన్నే మనం ఏమంటాం, కణమయ అంకురచదము అని చెప్పి అంటాం.
ఓకే. సో రెండవ రకం చూద్దాం, దీన్నే మనము కణమయ అంకురచదము, సెల్యులార్ ఎండోస్పోమ్ అని చెప్పంటాము. ఈ సెల్యులార్ ఎండోస్పోమ్లో మనం కానీ అబ్జర్వ్ చేస్తే కణమయ అంకురచదానికి తర్వాత కేంద్రకయుత అంకురచదానికి తేడా ఏమిటి అంటే, కేంద్రకయుత అంకురచదంలో స్వేచ్ఛ కేంద్రక విభజనలు చెందిన వెంటనే ప్రతి విభజనకు వెంటనే ఏమవుతుంది, అడ్డుగోడలు ఏర్పడతాయి అన్నమాట. సెల్ వాల్ ఫార్మేషన్ అకర్స్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ద డివిజన్ అన్నమాట. ప్రతి విభజన వెంబడి కణ విభజన వెంబడి ఏమవుతుంది, అడ్డుగోడలు ఏర్పడటం అన్నమాట. సో ప్రతిసారి కూడా సెల్ ప్లేట్ ఫామ్ అవుతుంది. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, మనం కేంద్రక అంకురచదంలో చూసినట్టుగా కేవలము కేంద్రక విభజన మాత్రమే కాకుండా ఇక్కడ కణద్రవ్య విభజన కూడా వెంట వెంటనే జరుగుతుంది. అందువల్లే ఏమవుతుంది అంటే, అంకురచదంలో అనేక కణాలు కరెక్ట్గా ఏర్పడి కణాలు ఏర్పడటం వల్ల అంకురచదం అంతా కూడా ఏమవుతుంది, కణమయమవుతుంది మొదటి నుంచి కూడా చివరి వరకు కూడా. అందుకనే దీన్ని మనం ఏమంటున్నాము, సెల్యులార్ ఎండోస్పోమ్ అని చెప్పి అంటున్నాము, కణమయ అంకురచదము అని చెప్పి అంటున్నాము. ఉదాహరణ ఏం చెప్పచ్చు అంటే, బార్లీ అలాగే మన అనేక గ్రాసెస్లో గడ్డి జాతి మొక్కల్లో, యుట్రికులేరియా అలాగే కోకోనట్, ఇందాక మనం చెప్పింది కొబ్బరి, రెండట్లకి ఉదాహరణ చెప్పుకోవచ్చు. లేత కొబ్బరి కాయ అయితే దాంట్లో ఉండే అంకురచదము నీళ్ళ రూపంలో జిగురుగా ఉంటుంది, కాబట్టి అది కేంద్రకయుత అంకురచదానికి ఉదాహరణ చెప్పచ్చు. కొంత లేతగా కాకుండా తర్వాత ముదిరిపోయిన కాయ కాని చూస్తే మనం వాటి దాంట్లో కొబ్బరి కనిపిస్తుంది, దాన్ని మనం ఏమంటున్నాం అంటే కోప్రా అని చెప్పంటాము. సో ఈ కోకోనట్లో మనకి ఏం కనిపిస్తుంది అంటే, సెల్యులార్ ఎండోస్పోమ్ అనేది కనిపిస్తుంది, కణమయ అంకురచదము కనిపిస్తుంది అన్నమాట. అలాగే ఇంకా ఉదాహరణలు ఏం చెప్పచ్చు అంటే, పెటూనియా చెప్పచ్చు. పెటూనియాలో కూడా మనకి ఏం కనిపిస్తుంది, కణమయ అంకురచదం కనిపిస్తుంది. సో మనం రెండు రకాలు ఇప్పటి వరకు తెలుసుకున్నాము, మొదటిదేమో కేంద్రకయుత అంకురచదము, రెండోదేమో కణమయ అంకురచదము. ఇక ఇది కణమయ అంకురచదము ఏర్పడే దశలు సెల్యులార్ ఎండోస్పర్మ్. ఉదాహరణ డ్రిమిస్ వింటరీలో మనం చూస్తున్నాము, డ్రిమిస్ వింటరీ. సో ఈ యొక్క స్లైడ్లో కానీ మనం చూస్తే ఇది పిండకోశము, ఇది పిండకోశము, పిండకోశంలో ఫలదీకరణ చెందింది కాబట్టి పరాగనాళము క్షీణిస్తుంది. ఇదేమో సహాయ కణాలు క్షీణిస్తున్నవి. సో ఇది జైగోట్ ఫలదీకరణ చెందిన తర్వాత ఈ స్త్రీ బీజ కణము ద్వయస్థితికముగా మారింది, జైగోట్. తర్వాత మధ్యలో ఉండే ద్వితీయ కేంద్రకము ఏం చెందింది, త్రిసంయోగము ఫలితముగా ఒక త్రయస్థితిక ప్రాథమిక అంకురచద కేంద్రకం కింద మారిందన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఇది విభజన చెందుతుంది. చూడండి, మొదటి విభజన జరగగానే మధ్యలో అడ్డుగోడ జరిగింది, అడ్డుగోడ ఏర్పడింది, తర్వాత మళ్ళీ అడ్డుగోడలు ఏర్పడుతున్నాయి, అనేక అడ్డుగోడలు, ఇవన్నీ కూడా కణమయంగా తయారవుతున్నాయి. చూడండి చివరకు ఇదేమో పిండము, ఇదంతా కూడా అంకురచదం. చూడండి ప్రతి కణము వెంబడి విభజన వెంబడి కణ మధ్యలో కణానికి మధ్యలో అడ్డుగోడలు ఏర్పడటం వల్ల మొత్తం అంకురచదం కూడా ఏమైంది, కణమయము అయిందన్నమాట. ఓకే, ఇక మూడవది ఏంటి అంటే హీలోబియల్ ఎండోస్పర్మ్. హీలోబియల్ ఎండోస్పర్మ్ దీన్ని మనం ఏమంటాము అంటే, అటు కణమయము ఇటు కేంద్రకయుతానికి మధ్యలో మధ్యస్థముగా ఉంటాయి, విచ్ ఇస్ అన్ ఇంటర్మీడియట్ బిట్వీన్ న్యూక్లియర్ ఎండోస్పర్మ్ అండ్ ఆల్సో సెల్యులర్ ఎండోస్పర్మ్. ఇట్లా రెండట్లకి మధ్యలో మధ్యస్థముగా కానీ ఉంటే అలాంటి రకాన్ని మనం ఏమంటామంటే హీలోబియల్ అంకురచదము, హీలోబియల్ ఎండోస్పర్మ్ అని చెప్పి అంటాము. హీలోబియల్ ఎండోస్పర్మ్ మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే, హీలోబియల్స్ అనే ఒక క్రమంలో మనకి ఎక్కువగా ఈ యొక్క హీలోబియల్ ఎండోస్పర్మ్ కనిపిస్తుంది. అందుకనే దానికి పేరు హీలోబియల్ ఎండోస్పర్మ్ అని చెప్పి అంటున్నాం. ఏకదళ బీజాల్లో ఆర్డర్ హీలోబియల్స్ అన్నమాట. సో దీంట్లో ప్రాథమిక అంకురచదం ఏర్పడిన తర్వాత మొదటి విభజనలో మనం కానీ చూస్తే
మొదటి విభజన జరిగిన వెంటనే ఒక కణమయ విభజన జరుగుతుంది. వెంటనే అడ్డుగోడ ఏర్పడుతుంది. ఫలితంగా రెండు కణాలు ఏర్పడతాయి. ఈ రెండు కణాలు కూడా అసమానంగా ఉంటాయి. మైక్రోపైల్ వైపేమో చాలా పెద్ద కణం కనిపిస్తుంది, చలజా వైపేమో చిన్న కణము కనిపిస్తుంది అన్నమాట. సో చలజా వైపు ఉన్న కణమేమో కేంద్రకయుతముగా ఉంటుంది. చలజా వైపు కాకుండా దానికి ఆపోజిట్ సైడ్ వ్యతిరేకముగా ఉన్న మైక్రోపైల్ వైపు ఉన్న కణము పెద్దదిగా ఉంటుందని ఇందాక చెప్పుకున్నాం. దాంట్లో ఉన్న కేంద్రకము విభజనలు అన్నీ కూడా కేంద్రకయుత విభజనలు జరుగుతాయి. కాబట్టి వాటిలో ఏమవుతుంది అంటే కణమయ విభజన ఎట్లా, ఎప్పుడైతే స్వేచ్ఛా కేంద్రక విభజనలు జరిగినాయో ప్రతి విభజన వెంటనే అడ్డుగోడలు ఏర్పడుతున్నాయి. సో మైక్రోపైల్ వైపు ఏమేర్పడతాయి, అడ్డుగోడలు ఏర్పడతాయి అన్నమాట. కానీ చలజా వైపు మాత్రము అడ్డుగోడలు ఏర్పడవు. ఆ చిన్న కణము కేంద్రకయుతంగానే ఉండిపోతుంది అన్నమాట. సో ఒకే అంకుర చదంలో రెండు రకాలు కూడా కనిపిస్తే, అంటే మైక్రోపైల్ వైపేమో ఏం కనిపిస్తుంది మనకి, కణమయ అంకుర చదం కనిపిస్తుంది, చలజా వైపేమో కేంద్రకయుత అంకుర చదం కనిపిస్తే, ఇలాంటి రకాన్నే మనం ఏమంటున్నాము అంటే హీలోబియల్ ఎండోస్పర్మ్. హీలోబియల్ ఎండోస్పర్మ్ అనేది ఎట్లా ఉంటుంది, మధ్యస్థముగా మనకి కనిపిస్తుంది. ఓకే, సో ఉదాహరణ మనము ఈ హీలోబియల్ ఎండోస్పర్మ్ కింద చెప్పినట్టుగా ఏకదళ బీజాల్లో మనకి ఎక్కువగా హీలోబియల్ ఎండోస్పర్మ్ అనేది కనిపిస్తుంది అన్నమాట. సో ఇది హీలోబియల్ ఎండోస్పర్మ్ చూడండి. ఇదేమో మైక్రోపైల్ ఛాంబరు, అంటే అండద్వారము వైపు ఉండే ఛాంబర్ ఇది. ఇదేమో చలజా వైపు ఉండే ఛాంబరు. చలజా వైపు ఉండే ఛాంబర్లో మనకి ఏం కనిపిస్తుంది అంటే స్వేచ్ఛా కేంద్రకంగానే ఉండిపోయినాయి. పైన మైక్రోపైల్ వైపు మాత్రము విభజనలు వెంబడి వెంటనే అడ్డుగోడలు ఏర్పడుతున్నాయి. ఈ స్లైడ్లో ఏ టు సే స్టేజెస్ అన్ ద డెవలప్మెంట్ ఆఫ్ హీలోబియల్ ఎండోస్పర్మ్ చూడండి. ఒక పెద్ద మైక్రోపైల్ ఛాంబరు, ఒక చిన్న చలజల్ ఛాంబర్ ఏర్పడింది. సో వెంటనే అడ్డుగోడలు ఏర్పడ్డాయి, మధ్యలో ఒక రిక్తిక సాగటం వల్ల మనకి హీలోబియల్ ఎండోస్పర్మ్ క్లియర్గా మనకి దీంట్లో కనిపిస్తుంది. సో నాలుగవ రకము ఏమిటి అంటే ఇందాక మనం చూసిన నాలుగవ రకము కాంపోజిట్ ఎండోస్పర్మ్ అని చెప్పి అంటాం. దాన్నే సంయుక్త అంకుర చదము. ఎప్పుడైతే మనకి ఈ పిండకోశాలు అన్నీ కూడా దగ్గరగా ఉంటాయో, అండము లోపల అన్ని అంకుర చదాలు కలిసిపోయి ఏర్పడితే అలాంటి దాన్నే మనం ఏమంటామంటే సంయుక్త అంకుర చదము. ఓకే, సో కేంద్రక రకము, కణమయ రకము, హీలోబియల్, నాలుగవ రకం ఏంటి అంటే సంయుక్త రకము, కాంపోజిట్ ఎండోస్పర్మ్. కాంపోజిట్ ఎండోస్పర్మ్ ఇస్ ఫార్మ్డ్ డ్యూ టు ద ఫ్యూజన్ ఆఫ్ సెవరల్ ఎంబ్రియో సాక్స్ ఇన్సైడ్ ఏ ఓవ్యూల్ అనమాట. ఒక అండము లోపల ఉండే పిండకోశాలు ఒకటి కన్నా ఎక్కువ ఉన్నప్పుడు వాటి మధ్యలో సంయోగం జరగటం వల్ల అన్ని కలిసిపోయి ఉంటాయి. అలాంటి దాన్ని మనం ఏమంటామంటే సంయుక్త అంకుర చదము అని చెప్పి అంటాం అన్నమాట. సో అంకురచద హాస్టోరియంలు, ఎప్పుడైతే అభివృద్ధి చెందుతున్న పిండానికి పోషణ బాగా అవసరమవుతుందో అలాంటప్పుడు ఈ యొక్క అంకురచదమే ఒక హాస్టోరియం కింద తయారవుతుంది అన్నమాట. ఈ హాస్టోరియాలు కూడా మళ్ళా మనం ఇందాక చెప్పినట్టుగా అంకురచదము రకాలలాగే ఇది మూడు రకాలుగా కనిపిస్తుంది. కేంద్రక అంకురచదంలో కనిపించే హాస్టోరియంలు, కణమయ అంకుర చదంలో కనిపించే హాస్టోరియంలు, మరియు హీలోబియల్ అంకుర చదంలో కనిపించే హాస్టోరియంలు. ఫస్ట్ కేంద్రక యుతంలో చూద్దాము. న్యూక్లియర్ టైప్ ఆఫ్ ఎండోస్పర్మ్ ఉదాహరణలు, ఎండోస్పర్మ్ హాస్టోరియాకు ఉదాహరణ గ్రెవీలియా, మెకడామియా, గ్రెవీలియా అండ్ మెకడామియా. కణమయ అంకుర చదము ఇక్కడ చూడండి. కణమయంలో చూద్దాము, ఇంపేషన్స్ ఒక ఉదాహరణ, రెండోది నీమోఫిలా ఇంకొక ఉదాహరణ. హీలోబియల్ ఎండోస్పర్మ్స్లో మనకి హాస్టోరియంలు కనిపిస్తాయి. అది ఎక్కువగా ప్యాంటిడేరేసే కుటుంబంలో మనకి కనిపిస్తుంది. ప్యాంటిడేరేసి
ఎగ్జాంపుల్ ఏంటి అంటే మోనోదోరియా, మోనోకోరియా అని చెప్పి అంటాం అనమాట. మోనోకోరియా, రైట్. సో ఎగ్జాంపుల్స్ వన్ బై వన్ చూద్దాము. ఇది లొమేషియా, లొమేషియాలో చలాజల్ అంకుర, చలాజల వైపు, చలాజ వైపు ఉన్న అంకుర చదము దేని కింద మారుతుంది? ఆస్టోరియా కింద మారుతుంది. అయితే ఇక్కడ ఆస్టోరియాకి పైన ఈ యొక్క ఎండోస్పెర్మ్ ఉంది, ఈ కణమయ అంకుర చదముకి పైన అనేక వేళ్ళ వంటి నిర్మాణాలు కనిపిస్తున్నాయి, ఫింగర్ టైప్ ప్రొజెక్షన్స్. ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే ఈ యొక్క పిండానికి ఎక్కువ అబ్జార్బింగ్ కెపాసిటీ అంటే శోషించుకునే శక్తి ఎక్కువ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ ఇంకొక ఉదాహరణ ఏమిటి అంటే గ్రెవీలియా రోబస్టా. గ్రెవీలియా రోబస్టాలో కానీ చూస్తే ఈ యొక్క చివరి పార్ట్ చూడండి, చలాజల్ పార్ట్ నుంచి హాస్టోరియం ఏర్పడుతుంది అన్నమాట. చలాజ వైపు ఒక హాస్టోరియా వంటి నిర్మాణం కనిపిస్తుంది. ఇలాంటి దాన్ని మనం వెర్మి ఫామ్ అపెండేజ్ అని చెప్పి అంటాం. చూడటానికి ఒక ఒక పురుగు లాంటి నిర్మాణం కింద మనకి కనిపిస్తుంది అన్నమాట. ఓకే, సో ఇది మెకాడియాలో కనిపించే ఎండోస్పర్మ్ హాస్టోరియా. ఎండోస్పర్మ్ హాస్టోరియా, సో ఇది రెండు వైపులా చూడండి, అంకుర చదం మధ్యలో ఉన్నది, అటు ఇటు ఏమి ఏర్పడుతున్నాయి? హాస్టోరియాలు ఏర్పడుతున్నాయి. హాస్టోరియా వల్ల ఏమిటి ఉపయోగము అంటే దానికి అబ్జార్బింగ్ ఆర్గన్స్ కింద పనిచేస్తాయి అన్నమాట. సో ఇది ఒక మనం రెసినస్ కమ్యూనస్లో చూసే ఒక ఎండోస్పర్మ్, దాంట్లో హాస్టోరియాలు కనిపిస్తున్నాయి. ఇగో ఇది హాస్టోరియా. ఓకే, సో అంకుర చదము రకాలు చూసాం, అంకుర చదం ఏర్పడే విధానం కూడా తెలుసుకున్నాము. చివరిగా అంకుర చదం యొక్క ఫంక్షన్స్ ఏమిటి, దాని యొక్క విధులు. సో మొదట్లోనే మనం చెప్పాము అంకుర చదము అనేది ఏమిటి, ఒక పోషణనిచ్చే కణజాలం అన్నమాట. పెరుగుతున్న పిండానికి, అభివృద్ధి చెందుతున్న పిండానికి పోషణను అందించేది. అంటే ఫలదీకరణ అనంతరము ఓవ్యూల్ అంటే అండమేమో విత్తనం కింద మారుతుంది, స్త్రీ బీజకణమేమో పిండం కింద మారుతుంది, తర్వాత ద్వితీయ కేంద్రకమేమో దేని కింద మారుతుంది? అంకుర చదం కింద మారుతుంది అన్నమాట. సో ఈ యొక్క అండంలోని మనం కానీ చూస్తే బయట అండ కవచాలతో ఎప్పుడైతే పిండకోశం ఉన్నదో పిండకోశం చుట్టూరు మనకి అండాంత కణజాలం కనిపిస్తుంది. అండాంత కణజాలం కూడా పెరుగుతున్న పిండానికి పోషణను అందిస్తుంది, దాన్నే మనం న్యూ సెల్లస్ అని చెప్పి అంటాము. దానితోపాటు అంకుర చదము చాలా ముఖ్యంగా ఒక పోషక పదార్థాలు దాని నిండా ఉంటాయి కాబట్టి అంకుర చదము పెరుగుతున్న పిండానికి ఏమిస్తుంది? పోషణను అందిస్తుంది. అంటే పిండము అభివృద్ధికి అంకుర చదము చాలా ఇంపార్టెంట్. అంకుర చదము పోషక పదార్థాలతో నిండి ఉండటం వల్ల అదొక న్యూట్రిటివ్ టిష్యూ కింద, అంటే పోషక కణజాలము యొక్క రోల్ను ప్లే చేస్తుంది అన్నమాట. అలాగే అంకుర చదంలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి, ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి, క్రొవ్వు పదార్థాలు ఉంటాయి, ఎంజైమ్లు ఉంటాయి, అలాగే కొన్ని ప్లాంట్ హార్మోన్స్ అని చెప్పి అంటాం, అంటే ఫైటో హార్మోన్స్, వృద్ధి వర్ధక లేకపోతే వృద్ధి నియంత్రకాలు ఏమిటవి అంటే ఇండోలెస్టిక్ యాసిడ్, జిబర్లిక్ యాసిడ్, నికోటినిక్ ఆమ్లము ఇలాంటివి కూడా అంకుర చదంలో ఉంటాయన్నమాట. అలాగే లేత కొబ్బరికాయలో కానీ మనం చూస్తే కొబ్బరి నీరు ఉంటుంది. ఆ కొబ్బరి నీరు అంకుర చదముకు ఉదాహరణ కింద మనం చెప్పాము ఇందాక. దీనిని మనం దేనికి వాడతామంటే టిష్యూ కల్చర్లో కణజాల వర్ధనంలో మనం యానకాలకు పోషకానికి అందించటం కోసము దాన్ని మనము వాడతామన్నమాట. కణజాల వర్ధనంలో ఎంబ్రియాయిడ్లు ఏర్పడటానికి ఈ యొక్క కొబ్బరి లేత కొబ్బరిలో ఉండే ఆ కొబ్బరి నీరును మనము పిండాల అభివృద్ధికి వాడతాం అన్నమాట. ఓకే, అలాగే ఇంకా ఇతర విధులు ఏమిటి అంటే ఉపయోగాలు, అంకుర చదం యొక్క ఉపయోగాలు. మొక్కజొన్న కానీ మనం తీసుకుంటే లేత అంకుర చదంలో జియాటిన్ అనే ఒక సైటోకైనిన్ ఉంటుంది అన్నమాట. జియాటిన్ అనే సైటోకైనిన్ని
మొక్కజొన్న యొక్క అంకురచదము నుండి వేరు చేశారు అన్నమాట. సో అంకురచదం పోషక పదార్థాలతో నిండి ఉంటుంది, పిండానికి అభివృద్ధి చెందుతున్న పిండానికి పోషణను అందిస్తుంది. అంకురచదంలో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, క్రొవ్వులు, ఎంజైములు మరియు ఇతర ఫైటో హార్మోన్స్ ఎక్కువగా ఉంటాయి. అలాగే నికోటినిక్ ఆమ్లం కూడా ఉంటుంది. అలాగే లేత కొబ్బరికాయలో ఉండే అంకురచదాన్ని టిష్యూ కల్చర్ ఎక్స్పెరిమెంట్స్ లో యానకానికి యానకం కలపటానికి, యానకంలో ఎంబ్రియోయిడ్లు ఏర్పడటానికి వాటిని వాడతారు. మొక్కజొన్నలో అయితే లేత అంకురచదంలో ఉండే సైటోకైనిన్ పేరు ఏమిటి అంటే జియాటిన్ అని చెప్పి అంటాం. జియాటిన్ అనేది ఎక్కడి నుంచి తీసే జరిగింది అంటే ఎండోస్పర్మ్ నుంచి తీయటం జరిగింది అన్నమాట. ఓకే, సో మనం ఈ వీడియో లెసన్ లో చూసినవి ఒకసారి మళ్ళీ మనం ఒకసారి చూస్తే అంకురచదము ఎట్లా ఏర్పడుతుంది, అంకురచదము యొక్క రకాలు, తర్వాత అంకురచద హాస్టోరియంలు అవి ఎన్ని రకాలు, మరియు అంకురచదము యొక్క విధులు. అంకురచదం ఎన్ని రకాలు? 4 రకాలు: కేంద్రక రకం, ఘనమయ రకం, హిలోబియల్ రకం, కాంపోజిట్ రకం, సంయుక్తము కాంపోజిట్ అంటే. సో ఇవి ఉదాహరణలు. న్యూక్లియర్ దానికి కాటన్, పత్తి, మైస్, మొక్కజొన్న, కొబ్బరి, అలాగే వీట్, గోధుమ. ఘనమయ రకానికి ఉదాహరణలు పెటూనియా కానీ, లేకపోతే బార్లీ కానీ, లేకపోతే గడ్డి జాతులు, అలాగే కోకోనట్లో ఉండే కొబ్బరి. కొబ్బరికాయలో కొబ్బరి ఏర్పడుతుంది. ఆ లేత కొబ్బరిని మనము దేనికి ఉదాహరణకి చెప్పచ్చు? ఘనమయ అంకురచదానికి ఉదాహరణకి చెప్పచ్చు. ఇవి దశలు. హిలోబియల్ ఉదాహరణలు ఏం చెప్పుకోవచ్చు? ఏకదళ బీజాలలో క్రమము పేరు హిలోబియల్స్. సో ఇవి హాస్టోరియముల దగ్గరికి వస్తే కేంద్రకయుత అంకురచదము నుండి ఏర్పడిన హాస్టోరియాలకు ఉదాహరణ ఏమిటి? గ్రెవీలియా, మెకడామియా. ఘనమయ అంకురచదము నుండి ఏర్పడిన హాస్టోరియాలకు ఉదాహరణలు ఇంపేషన్స్, నిమోఫిలా. హీలోబియల్ అంకురచదము నుండి ఏర్పడిన హాస్టోరియాలకు ఉదాహరణ ప్యాంటిడెరేసీ నుండి మోనోకోరియా. మోనోకోరియా. సో ఇది లొమేషియా, గ్రెవీలియా రోబస్టా. ఇవి అంకురచదం యొక్క విధులు.